ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం ఇప్పుడిప్పుడే ఒక మంచి జాబ్ తీసుకువచ్చాము అదేంటనే అనుకుంటున్నారా అందరూ ఆలోచిస్తున్నారు కదా ఇంట్లో చాలా ఖాళీగా ఉంటున్నాం ఏదో ఒక వర్క్ చేసి డబ్బులు సంపాదించాలి అని మాకు తెలుసండి అందుకే మీకోసం ఈ వీడియో తీసుకువచ్చాం అయితే ఈ జాబ్ పూర్తిగా మన సొంతంగా వర్క్ చేసుకోవచ్చు ఈరోజు సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాము ఈ వీడియోలో మన సొంతంగా ఒక బిజినెస్ ఎలా రన్ చేయాలో తెలుసుకుందాం తక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుని మనమే ఇంట్లో ఉండే డబ్బులు సంపాదించవచ్చు మీరు కూడా ఇంట్లో ఉండే డబ్బులు సంపాదించాలి అనుకుంటే ఈ వీడియో చూడండి మీకు పుట్టగొడుగుల గురించి తెలుసు కదా అవును అది పుట్టగొడుగుల పెంపకం ద్వారా మీరు నెలకు లక్షల్లో సంపాదన పొందగలరు ఈ వీడియోలో అయితే ఈ బిజినెస్కి సంబంధించి పూర్తి వివరాలను అయితే మీరు తెలుసుకుంటున్నారు మీకు ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మేము ప్రశ్నలకు సమాధానంతో వస్తాము పుట్టగొడుగుల పెంపకం అనేది తక్కువ పెట్టుబడి మరియు స్థలంతో ప్రారంభించగల అత్యంత లాభదాయకమైన వ్యవసాయ వ్యాపారాలలో ఒకటి భారతదేశంలో పుట్టగొడుగుల పెంపకం చాలామందికి ప్రత్యామ్నాయ ఆధార వనరుగా క్రమంగా పెరుగుతోంది ప్రపంచవ్యాప్తంగా చైనా యుఎస్ ఇటలీ మరియు నెదర్లాండ్స్ పుట్టగొడుగుల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్నాయి భారతదేశంలో పుట్టగొడుగుల ఉత్పత్తిలో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది తరువాత త్రిపుర అయితే ఉన్నాయి పుట్టగొడుగులను పెంచడానికి మొదటి దశ బహిరంగ ప్రదేశంలో కంపోస్ట్ చేయడం ద్వారా మొదలవుతుంది పట్టగొడుగుల పెంపకం కోసం కంపోస్ట్ యార్డ్ కాంక్రీట్తో తయారు చేయబడిన శుభ్రంగా ఎత్తైన ప్లాట్ఫామ్లపై తయారు చేయబడింది ఇంకా సులువుగా చెప్పాలి అంటే మీకు దాబా ఉన్నట్లయితే దాని మీద ఆ చోటు వద్ద అదనపు నీరు చేరకుండా వాటిని పెంచాలి కంపోస్టింగ్ బహిరంగ ప్రదేశంలో చేసినప్పటికీ వర్షపు నీటి నుండి రక్షించడానికి వాటిని కవర్ చేయాలి తయారు చేయబడిన కంపోస్ట్ రెండు రకాల సహజ మరియు సింథటిక్ కంపోస్ట్ కంపోస్ట్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ సెంటీమీటర్ల కొలతలతో కలిగిన ట్రేలతో తయారు చేయబడతాయి సాధారణంగా పుట్టగొడుగులు మొలకెత్తిన పది నుండి పదిహేను రోజులలో పెరగడం ప్రారంభిస్తాయి అవి రాబోయే పది రోజులు పెరుగుతూనే ఉంటాయి ఓల్వా విస్ఫోటనం మరియు లోపల పుట్టగొడుగులను బహిర్గతం చేసిన తరువాత పంట కోతకు సిద్ధంగా ఉంటుంది చాలా పెలుసుగా ఉండే ఈ పుట్టగొడుగులు చాలా తక్కువ జీవితాన్ని కలిగి ఉంటాయి కాబట్టి వాటిని తాజాగా తీసుకోవాలి సో అది ఫ్రెండ్స్ మరి ఈ బిజినెస్ ఐడియాపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి